ఇక్కడ ఊగుతున్నటువంటి నలుగురు కూడా ఈ సమాజానికి కానీ మీకు కానీ సుపరిచితులు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తు నడుతున్న సందర్భంలో మరి యువకులైనటువంటి మేము కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మరి జైలు పాలైనటువంటి పరిస్థితి కూడా మరి ఆనాడు సమాజం చూసింది, మరి మీరు చూశారు, ఆ పార్టీ అధిష్టానం కూడా తెలుసు. మరి రాబోయేటువంటి వరంగల్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరి అధిష్టానము మరి ఎలాంటి భేషజాలు పోకుండా మరి సమాజంలో అంటే ఈ వరంగల్ పార్లమెంటు 7 సిగ్మెంట్లో ఉన్నటువంటి జనాభా ప్రకారము అదేవిధంగా ఇంటెలిజెన్స్ ప్రకారము సర్వేల ప్రకారమే మరి ఆ అభ్యర్థిని ఎంపిక చేస్తానేది ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి విశ్వసనీయ వర్గాల వల్ల తెలుస్తూ ఉంది, మరి ఎలాంటి అంటే పార్టీకి సంబంధం లేకోకుండా మరి కనీసము పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి వ్యక్తులకు మరి రాబోయే లోక్సభ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందనేది ఒక విశ్వసనీయ సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మరి చేతులు వచ్చి దండం పెడతా ఉన్నాం వాళ్ళకి. ఎందుకంటే మరి అనేకమైనటువంటి ఉద్యమాలలో అనేకమైనటువంటి సంఘటనల్లో మరి మేము ఉన్నాం. మరి ఆనాడు చదువుకోకుండా మా జీవితాలని పనంగబెట్టి మరి ఆ రోజు ఉద్యమాలు చేసి మా జీవితాలు మరి ఉద్యోగాలకు కాకుండా ఈరోజు ఏ వ్యాపారాలు చేసుకోకుండా ఈరోజు మేము మిగిలిపోయినాం. మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఉన్నాము, పార్టీ నిర్మాణంలో కూడా ఉన్నాము, మరి అనేకమైనటువంటి ఎన్నికలలో గెలుపొందటానికి కూడా మేము పనిచేసినాము. మరి రాబోయే రోజుల్లో లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడానికి మరి మేము సర్దుకమా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ రెండు కేంద్రాల్లో బ్రహ్మాండంగా ఉద్యమం నడిచింది. మరి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి చట్టసభల్లో అవకాశాలు మరి కాకతీయ యూనివర్సిటీకి విద్యార్థులకు ఉద్యమకారులకు ఇవ్వలేదు. మరి అధిష్టానానికి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు చట్టసభల అవకాశం ఇచ్చారు కానీ మరి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు మరి చట్టసభలో ఓటానికి అర్హులు కారా అని మేము అడుగుతూ ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి తన కుటుంబానికి మరి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నటువంటి బరానాయకులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో నీ వల్లనే ఉద్యమకారులు అందరూ కూడా విచ్ఛిన్నమై పోయారు, గతంలో నీ వల్లనే మరి ఉద్యమకారులు పైకి రాకుండా పోయారు, ఇప్పుడు కూడా ఈ పార్టీని సర్వనాశనం చేయడానికి చూస్తున్నటువంటి వాళ్ళకి కబదారులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల తీర్పు ప్రకారము మరి మరొకసారి అవకాశం టీఆర్ఎస్ పార్టీకి రాలేదు. అయినప్పటికి కూడా రాబోయే రోజుల్లో ఈ 4-5 సంవత్సరాల తర్వాత రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి తప్ప కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి టికెట్లు ఇచ్చుకునే పద్ధతిలో చూసుకున్నట్టయితే మేము ఊరుకోబోము. అదేవిధంగా సమాజం కూడా ఇట్లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వదు. మరి అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చినట్టే మరి కులాలకు మతాలకు అతీతంగా తప్పకుండా ఉద్యమకారులను గెలిపించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నలుగురం కూడా మరి 7 సిగ్మెంట్లో అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తులమే. మరి మా గనక ఇచ్చినట్టయితే అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి మీకు టికెట్ తెచ్చుకుంటే మేము గెలిపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే దానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పార్టీ అధిష్టానానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళకి ఉద్యమకారులకు జైలుకు పోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి తప్ప మరి కనీస ప్రాథమిక సభ్యత్వం లేనటువంటి వ్యక్తులకు పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి మేము అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యమ సార్